స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ తో సుదీర్ఘ ఫార్మాట్ లో వంద మ్యాచ్ల మైలురాయిని అందుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన పద్నాలుగవ భారత ఆటగాడిగా అశ్విన్ రికార్డులకి ఎక్కాడు మ్యాచ్ కు ముందు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్ట్ క్యాప్ అందజేశాడు మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ వేడుకలో అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణన్ కూడా పాల్గొన్నారు అలాగే గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు భారత ఆటగాళ్లు అశ్విన్ కు గాడ్ ఆఫ్ హానర్ గౌరవించారు రెండు వేల పదకొండులో భారత్ తరఫున టెస్టులో అరంగేటం చేసిన అశ్విన్ తన పేరును ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు భారత టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ముఖ్యంగా స్వదేశంలో అయితే అశ్విన్ రికార్డు ఘనంగా ఉంది భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా అశ్విన్ కొనసాగుతున్నాడు యాష్ ఇప్పటి వరకు స్వదేశంలో టెస్టుల్లో మూడు వందల యాభై వికెట్లు పడగొట్టాడు అదే విధంగా ఇంగ్లాండ్ సిరీస్ లోనే తన ఐదు వందల వికెట్ల మార్కును కూడా అశ్విన్ అధిగమించాడు కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ నిలిచాడు ఓవరాల్ గా ఈ అరుదైన ఫీట్ సాధించిన తొమ్మిదో క్రికెటర్ గా అశ్విన్ ఉన్నాడు అశ్విన్ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకు వంద మ్యాచ్ల్లో ఐదు వందల ఏడు వికెట్లు పడగొట్టాడు